నిన్న మొన్న న్యూస్ పేపర్స్లో మధ్యప్రదేశ్ స్కామ్, ఇండియాలోనే అతిపెద్ద సెక్స్ స్కాండిల్ అన్నమాట ఇది. ఈ టాపిక్ ఎథిక్స్ కేస్ స్టడీ వచ్చే అవకాశం ఉంది. 1000కి పైగా వీడియో క్లిప్పింగ్స్ బయటపడ్డాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బాగా అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ ట్రాప్ చేసి వాళ్ళతో వీడియోలు, అంటే వాళ్ళకి తెలియకుండా వీడియోలు ఫొటోస్ ఇలాంటివి తీసి వాట్సాప్ చాట్లు, తర్వాత వాళ్ళని ఎక్స్టార్షన్ అంటే బెదిరించి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇప్పించుకోవడం, బ్లాక్మెయిల్ చేసి ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లు ఇవన్నీ చేయటం. విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ డైరీలో ఐఏఎస్లు ఐపీఎస్లు గొప్ప గొప్ప డైరెక్టర్స్ వీళ్ళందరి పేర్లు ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, గవర్నమెంట్ డైరీని తీసుకుని దానిలో వీళ్ళు టిక్లు పెట్టున్నారు. ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళు హిట్ లిస్ట్ పెట్టుకున్నారంట. వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఓకే ఇలా పెట్టి ఎవరెవరినైతే ఆల్రెడీ ట్రాప్ చేశారో వాళ్ళని రౌండ్ ఆఫ్ చేశారు. సో ఇంత ప్లాన్డ్గా గత కొద్ది సంవత్సరాలుగా మధ్యప్రదేశ్లో ఈ స్కాండల్ జరుగుతుందంట. దానిలో రిటైర్ అవ్వబోతున్న రిటైర్ అయిపోయిన బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి యంగ్ బ్యూరోక్రాట్స్ వరకు చాలా రకరకాలుగా ఉన్నారంట. అసలు దీనికి ఎరగా ఎవరిని వాడారంటే అమ్మాయిల్ని. దీన్నే హనీ ట్రాపింగ్ అంటాం, వీ కాల్ ఇట్ యాజ్ హనీ ట్రాపింగ్. ఆడపిల్లల్ని ఎరగా వాడి ఎవరైనా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఏదైనా లాభం తీసుకోవడాన్ని హనీ ట్రాపింగ్ అంటారు. ఈ హనీ ట్రాపింగ్ చాలా సందర్భాల్లో జరుగుద్ది. ముఖ్యంగా స్పైయింగ్లో హనీ ట్రాపింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్పైయింగ్ అన్నమాట. స్పై చేసేటప్పుడు అమ్మాయిల స్పైస్ని కూడా హనీ ట్రాపింగ్ వాడతారు. కొన్నిసార్లు హనీ ట్రాపింగ్ వల్ల గొప్ప గొప్ప వాళ్ళే కింద పడిపోయారు. చాలామంది మీద న్యూస్ కూడా వచ్చింది, వరుణ్ గాంధీ హనీ ట్రాప్ అయ్యాడు, వాళ్ళందరూ హనీ ట్రాప్ అయ్యారని. సో ఏది నిజమో ఏది రూమరో పక్కన పెడితే రెండు విషయాలు. ఒకటి, ఇండియాలో పఠాన్ కోట్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు దానికి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోలీసింగ్ విధానానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో అక్కడున్న పోలీస్ ఆఫీసర్సే హనీ ట్రాపింగ్కి గురయ్యారు, వాళ్ళే లీక్ చేశారని ఒక అభియోగం. రెండోది, బుర్హాన్ వనీ అనే ఒక టెర్రరిస్ట్ని 3 ఏళ్ల క్రితం మనం ఇండియన్ మిలిటరీ వాళ్ళు కాల్ చంపేశారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆయన గురించి ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పింది మొత్తం అని. సో హనీ ట్రాపింగ్ ఇస్ అ డేంజరస్ ట్రాప్ అనమాట. అది ఎవరు పసి కూడా కట్టలేరు. అందులో అమ్మాయిలు ట్రాప్ వేస్తే మాత్రం ఎవరు పట్టలేరనమాట. అయితే ఈ కేసు అందరూ హనీ ట్రాపింగ్ గురించే మాట్లాడుతున్నారు, కానీ దీనికి ఇంకోటి కూడా ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్. కాలేజ్ చదివే అమ్మాయిల్ని బెదిరించో, ఉద్యోగాలు భ్రమపెట్టో, ఒక విలాసవంతమైన లైఫ్, లగ్జూరియస్ లైఫ్ని ఎరగా చూపించో ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇలాంటి వ్యాపారాల్లోకి దింపుతారనమాట. సో ఇవన్నీ ఎవరు చేయించారు, వెనకాల పెద్ద పెద్ద హస్తాలు ఎవరున్నాయని పక్కన పెడితే, కీలక స్థానాల్లో ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళందరి పైన ఇది ఒక పెద్ద ట్రాప్ అంటే మనం ఒక మాట సింపుల్గా చెప్పొచ్చు. వ్యక్తుల్లో ఉన్న అనైతికత, తర్వాత క్యారెక్టర్లో ఉన్న లోపాలు వీక్నెస్ని కనిపెట్టి అసాంఘిక శక్తులు చేస్తున్న ఒక పెద్ద కుట్రేరు. మనుషుల్లో ఉన్న వాల్యూస్ నశించిపోయినప్పుడు ఇలాంటి ట్రాప్లో పడతారు ఆ వీక్నెసెస్తో. సో ఈ ట్రాప్లో పడిన తర్వాత బయటకు వచ్చే అవకాశమే ఉండదన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ హనీ ట్రాప్. అండ్ మధ్యప్రదేశ్లో బయటకు వచ్చింది, ఇంకెన్ని చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయో నోబడీ నోస్. అండ్ పర్టికులర్గా మెటీరియలిస్టిక్ వరల్డ్లో సివిల్స్, సివిల్ సర్వెంట్స్ ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇవి అన్ని రకాల కరప్షన్. ఇదొక టైప్ ఆఫ్ కరప్షన్. కాకపోతే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ క్విట్ ప్రోక్యో అనమాట. అంటే నువ్వు నాకు ఈ ఫేవర్ చేసావు కాబట్టి నేను నీకు ఈ ఫేవర్ చేయాలి, ఆర్ నేను నీకు ఈ ఫేవర్ చేశాను నువ్వు నాకు ఈ ఫేవర్ చేయాలి. సో ఇది దీంతో పూర్తి స్థాయిలో కరప్షన్ డెఫినేషన్లో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ డెఫినేషన్లో ఇది ఉంది, ఈ టైప్ ఆఫ్ కరప్షన్ కూడా. ఓకే, దిస్ ఇస్ హనీ ట్రాపింగ్.
గుర్తుపెట్టుకొని ఎథిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట.